తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తున్న వాళ్ళు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఉంటారు ఎప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఆయన తెలుగు భాష ఔన్నత్యం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నారు ఉంటారు కూడా తాజాగా అంతర్జాతీయ తెలుగు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతున్న వేళ ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ ఈ ఏంటి దుబాయ్లో చేస్తున్న కార్యక్రమం ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం మాన్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర యొక్క శతజయంతి ఉత్సవాలు మనం ప్రపంచవ్యాప్తంగా మనవాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగానే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ మన దేశంలోనే కాకుండా కువాయిట్లో కువాయిట్లో చేయటం ఒక విశేషమైనటువంటి విషయం అందులో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ దుబాయ్ తెలంగాణ సమితి అదేవిధంగా కలయిక అనే ఒక సంస్థ కళ అనే ఒక పత్రిక దాని సంస్థ వీరందరూ కలిసి సంయుక్తంగా ఇరవై ఐదో తేదీ ఈ నెల ఇరవై ఐదో తేదీన దుబాయ్లో ఈ శత వసంత కళా వైభవం అని చెప్పని ఆ ఉత్సవాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవంలో సుప్రసిద్ధ చలనచిత్ర నటులు రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాతి సంపాదకులు వేమూరి బలరాం గారిని కూడా సత్కరిస్తున్నారు మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వంద మంది కళాకారులు నాట్యంలో కాని ఉండే సంగీతంలో కాని ఉండి ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి ప కళల పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా మాన్యుడు నందమూరి తారక రామారావు గంటసాయి అభిమానంతో కూడా దీన్ని వీక్షించే ఏర్పాట్లు కూడా మేము లైవ్ టెలికాస్ట్ ద్వారా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం అంటే తెలుగు భాష అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందంటే గతంలో రకరకాల విమర్శలు వచ్చాయి తెలుగు ముద్దు ఇంగ్లీష్ వద్దు రకరకాలు వచ్చాయి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏం సార్ పాలనా భాషగా తెలుగును అమలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చట్టాలను తయారు చేసి పెట్టింది ఆ చట్టాలను అమలు చేయించుకునేటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాందే కాకుండా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర వహించవలసింది ఉద్యోగస్తులు అధికారులు దానితోడు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం అంటే ఎలా రావాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక సంస్థ పేరు ఇంగ్లీష్లో రాసిందనుకోండి ఆ ఎవరైనా ఎనీబడి ఎవరైనా సరే మన తెలుగు అంటే ప్రేమ సరే సంస్థ లోపలికి వెళ్ళి అయ్యా ఇదిగోండి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు విధంగా ఉన్నాయి కాబట్టి మీరు తెలుగులో కూడా బోర్డులు రాయాలి అని చెప్పని అడిగేటువంటి చైతన్యం వస్తే అది సాధ్యపడుతుంది ప్రభుత్వము ప్రజలు అధికారులు అందరూ మనసు పెట్టి దీంట్లో కృషి చేయాలి ఇప్పుడు తెలుగు మాట్లాడే విషయంలో సార్ ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అంత చక్కగా పరిజ్ఞానంతో లేదంటే సరళంగా మాడే పరిస్థితులు ఉన్నాయంటారా సార్ అంటే మన స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అయింది మనం అక్కడి నుంచి చూస్తే రాజకీయ నాయకులు యొక్క స్థాయి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఆ తర్వాత వివిధ రంగాల్లో నిష్ణాత లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉండారు సరే ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఎవరూ వాళ్ళ భాష మాట్లాడుతున్నారు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు అది అది వారు విజ్ఞతగా వేద్దాం అంటే ఒకటిసారి అంటే ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అనుకుంటున్నాం అంటే మీరు అన్నారు అంటే తరాలు మారుతున్నాయి కాబట్టి భాషా పరిజ్ఞానం విషయంలో కానీ ఆ సరళతలో కానీ తేడాలు వస్తూనే ఉన్నాయి అంటే మనం లోకేష్ గారి భాషని ఇప్పుడు చాలామంది తప్పుతో పట్టిస్తున్న పరిస్థితి ఉంది అంటే దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఆయన తప్ప లేదంటే తరాలు మారడం వల్ల వచ్చిన ప్రాబ్లం అంటారా నో కామెంట్ నేను రాజకీయాలు మాట్లాడాలని చెప్పాను సాహిత్యం గురించి సినిమాల గురించి పుస్తకాల గురించి శృంగారం గురించి మాట్లాడమంటే మాట్లాడతాను ఏమైనప్పటికీ తెలుగు భాష విషయంలో గతంలో కూడా పోరాడారు సార్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఏదైతే ఎరీనా విషయంలో మార్చాలని పోరాడారు సక్సెస్ అయ్యారు ఇప్పటి ఇప్పటికి కూడా మీ పోరాటం తెలుగు విషయంలో కొనసాగుతుంది అంటారు తప్పనిసరిగా కొనసాగుతుంది పోరాటం అని చెప్పి నేను పని చేయటం అంటాను ఇప్పుడు ఎందుకంటే తెలుగుని భాషగా కనుక అమలు చేయకపోతే ఇన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తన పరంగా ఒక ఉత్తర్వులను ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం పని అంతవరకు అయ్యింది కానీ అమలు చేయటం కూడా ప్రభుత్వం బాధ్యత ఉంది ఆ బాధ్యతను అధికారులు తీసుకోవాలి అమలు చేయకపోతే దాని నుంచి ప్రశ్నించేటువంటి ఇది కూడా మనం ప్రజల్లో చైతన్యం రావాలి అందరూ కలిస్తేనే ఇది జరుగుతుంది అల్టిమేట్గా తర్వాత తెలుగు పాలనా భాషగా కనుక అమలు చేస్తే దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కలిగేది ప్రభుత్వానికే ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో అవి అట్టడు ఉన్నటువంటి వాళ్ళకి జారాలంటే అది తెలుగులో అయితేనే వారికి తిన్నగా జారగలుగుతుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు భాష వినియోగంలో వాళ్ళు కూడా వాళ్ళంతా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగు అమలు విషయంలో ప్రభుత్వం జీవోలు విడుదల చేసినప్పటికీ దాన్ని అమలు చేసే ప్రక్రియ విషయంలో అధికారులు కూలంకషంగా పనిచేయాల్సి ఉంటుంది చాలా చిత్తశుద్ధి పనిచేయాల్సి ఉంటుంది దానికి ప్ర ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితులు రావాలి రావాల్సి ఉంటుందని ఆర్లగడ్డి లక్ష్మీప్రసాద్ చెప్తున్నారు ఆయన తెలుగు కోసం ఉద్యమే చేస్తున్నారు ఆయన అమల విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఇది తప్పు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగల ధైర్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆర్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారు నిజంగా తెలుగు పూర్తిస్థాయిలో అమలైతే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలందరికీ అంటే సామాన్య స్థాయి వ్యక్తి వరకు వెళ్లేందుకు అవగాహన చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది కెమెరామెన్ మూర్తు ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం